మన గోతులు మనమే దూకొని మళ్ళా ఈయన వస్తానే ఆ గోతులు మనమే మూసుకొని శాశ్వతంగా వెళ్ళిపోవడమే. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇసుక దొరుకుతుందా మీకు? దొరుకుతుందా? ఏం తమ్ముళ్ళు ఎక్కడికి పోతుంది ఇసుక? ఎక్కడికి పోతుంది? చెన్నైకి పోతుంది అవునా కాదా? బెంగళూరు పోతుంది అవునా కాదా? హైదరాబాద్ పోతుంది అవునా కాదా? ఇక్కడ దొరకదు. 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అయ్యో రామచంద్ర అని అర్ధాకలితో బాధపడతా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డికి బాధ లేదు తమ్ముళ్ళు. ఈయన ఒక పరిపాలకుడు, ఈయన పేదవాడ పార్టీ అంట, బడుగు బలహీన వర్గాల కోసం ఉన్నానంటాడు. నేను అడుగుతున్నా, పింఛన్ ఎవరయ్యా పెట్టింది మొదటిసారిగా? ఎన్టీ రామారావు. 2 రూపాయలు కేజీ బియ్యం తెచ్చింది ఎవరు? సగం ధరకే చీర దోవతి తెచ్చింది ఎవరు? పక్కా ఇళ్ళు తెచ్చింది ఎవరు? సంక్షేమానికి నాంది పలికిన పార్టీ ఏది? నాయకుడు ఎవరు? నేను వచ్చిన తర్వాత 200 రూపాయల పింఛన్ని ఎంత చేశాను తమ్ముళ్ళు? ఎంత చేశాను? 2000 అవునా కాదా? నేను 2000 చేస్తే వీళ్ళ తండ్రి 75 రూపాయల నుంచి ఇచ్చింది 200 రూపాయలు చేశాడంటే 125 రూపాయలు పెంచాడు. 125 పెంచి కొన్ని లక్షల సార్లు ఎక్కడికి పోయినా నేను పింఛను పెంచా పింఛను పెంచా అని చెప్పుకున్నాడు. నేను 2000 రూపాయలు చేశాను. నేనే కాని ముఖ్యమంత్రి అయి ఉంటే ఎంత వచ్చేది? 3000 వచ్చేది అవునా కాదా? 3000 చూపేయండి అందరూ. నువ్వేం చేశావు? 250 పెంచావు, మళ్ళా 250 పెంచావు. మిగిలిన బ్యాలెన్స్ ఎవడిస్తాడు? మీ తాత ఇస్తాడా? ఇది మోసమోనా కాదా? ఇది బోగస్ సమిక్షేమం. సమిక్షేమానికి ఆద్యులం. నేను అడుగుతా, అన్నా క్యాంటీన్ ఉందా ఈరోజు? ఉందా తమ్ముళ్ళు? అన్నా క్యాంటీన్ తప్ప, పేదవాడికి తిండి పెట్టడం తప్ప అని మిమ్మల్ని